చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి జగన్ సర్కార్ ను గద్దె దించేందుకు విపక్షాలను కలుపుకొని వెళ్తా అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద ఆయన చేసిన ప్రకటన మీద మీ అభిప్రాయం ఏంటని ఇందులో 19000 మంది తమ అభిప్రాయం తెలియజేశారు. పవన్ తో పొత్తు కోసం అనేది ఒక 66% మంది అభిప్రాయపడుతుంటే ఎవరు వచ్చినా రెడీ అనేది ఒక 13% పై 2 ఒక 11% గెలుపు ఖాయం అన్న దేమాతో కలుపుకొని వెళ్ళడం ఇది ఒక 8% అంటే ఎవరు వచ్చినా రెడీ पवन तो पोत्त कोसमने 66% भविष्य रोज पवन संबंध अनेट आयकना नायक इपट वरकू बीजेपी तरफ इपट वरकू अंडरलैन अब इपट वरकू ले తెలుగుదేశం ఇప్పుడు వైసీపీ తో పొత్తు లేదని దాంట్లో ఎందుకు చెప్పట్లా అది కాదు సమస్య పొత్తు లే ఇంకోటి పైగా ఆయన అంటాం ఈయన ఆన్సర్ కూడా చేయట అప్పుడు ఇంకేం వచ్చింది ఆన్సర్ అంటే ఎందుకు ఈ దోగుచలాట ఓపెన్ గా చెప్పైపోతుంది కదా అంటే భయపడుతున్నారు సిగ్గుపడుతున్నారు ఎందుకంటే క్రిందసారి ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం అని చెప్పి ఆ ముఖ్యమంత్రి పనికిరాడని బయటకు వచ్చి చివరిలో వచ్చేటప్పటికి ప్రతిపక్ష నాయకుడు పనికిరాడని చెప్పి ఆ తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిని గానని చెప్పి అప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నావు దిగిపోదాం అనుకున్న చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి అనుకున్నాడు పవన్ కళ్యాణ్ అంతే కదా తను ముఖ్యమంత్రి కాదు జగన్ ముఖ్యమంత్రి గాని ఎవరో ఒక శాసనం రాసుకో అంటే అర్థం ఏంటి బాబును మళ్ళీ ముఖ్యమంత్రి కానీ ప్రకటనలు వ్యాఖ్యలు చూస్తుంటే మెంటల్ గా ఎవరిని ఎవరు ప్రిపేర్ చేస్తున్నారని ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిన్న తాజాగా ఏమంది ఎవరితో పొత్తు లేకుండా టీడీపీ గెలవదు లాస్ట్ టైం కూడా మాతో పొత్తు పెట్టుకునే గెలిచింది పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వస్తే అందరం కలిసి వ్యతిరేక ఓటు చేయలేకుండా చేద్దాం అందరం కలిసి అంటే అక్కడ కూడా ఇండైరెక్ట్ గా పొత్తు కోసం రండి రండి అంటే ఎవరిని ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా పొత్తు లేకపోతే గెలవలేదు వాళ్ళ కాళ్ళు చేసుకున్నది ఎవరన్నారు పొత్తు గురించి చంద్రబాబు పిలుపులు ఇచ్చారు అంతే కదా వేరే వాళ్ళు ఎవరు పిలిపేవాళ్ళ చంద్రబాబు పిలుపుకి పవన్ స్పందించాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలన్నా మీరు త్యాగం చేయండి అంటే నేను త్యాగం చేస్తున్నామండి ఇక్కడ తెలియదు అంటే జనసేన కూడా పిలిపించినట్టు కాదా రిప్లై ఇచ్చినట్టు ఇవన్నీ ఎవరు చెప్పుకొచ్చింది లేదా గ్రౌండ్ లెవెల్లో టికెట్లు ఎవరికి ఇచ్చారు ఎవరు పంచుకున్నారు తెలుగుదేశం జనసేన అది ఒక సంకేతం ఇచ్చారు అంటే ముందు లవర్ గనక అయ్యి కొనిపెట్టి లవ్ చేయించుకోవడం ఆ తర్వాత లవ్ ప్రపోజల్ అంతే ఆ ఎరకి పడింది పడింది అంతే కదా అదే జనం కూడా చెప్తున్నది చూడాలి ఇవాళ కలయిక ఎప్పుడు ఏంటనేది అధికారికంగా